గోల్డ్ హబ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును, అదే రోజు ఆన్లైన్ ధరకు కొని డబ్బులు ఇవ్వబడును. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్ మనం టీవీ. నేను మీ శాన్వి. ప్రియుడితో అడ్డంగా దొరికిపోయిన భార్య, మరి ఇలాంటి కేసెస్, ఇలాంటి ఇష్యూస్ ప్రెజెంట్ జనరేషన్లో, ప్రెజెంట్ సిచ్యువేషన్లో చాలానే చూస్తూ ఉంటున్నాం. మన డైలీ లైఫ్లో మన ఫ్రెండ్స్ కానీ మన రిలేటివ్స్ కానీ ఇలాంటి ఇష్యూస్ చాలా జరుగుతున్నాయి. లైక్ ఎలా అంటే, ప్రియుడితో భార్య దొరికిందని, ప్రియురాలతో భర్త దొరికాడు అని చెప్పేసి మరి ఈ రోజు కూడా తెరపైకి ఒక ఇష్యూ రావడం జరిగింది. ఇలాంటి ఇష్యూనే దానికి సంబంధించిన ఒక వీడియో కూడా సోషల్ మీడియాలో చాలా వైరల్ అవుతుంది. దానికి సంబంధించి ట్రోలింగ్స్ అని లేదంటే కామెంట్స్ అని చాలా ఘోరంగా చేస్తున్నారనమాట. మరి ఆ ఇష్యూ కొంచెం డీప్గా వెళ్తే ఏంటి అంటే, హర్యానాకు సంబంధించి ఒక జంట కొన్ని ఇయర్స్ బ్యాక్ వాళ్ళిద్దరికీ పెళ్ళయింది. కొన్ని సంవత్సరాలుగా వాళ్ళ రిలేషన్షిప్ అనేది చాలా బాగుంది, హ్యాపీగా లీడ్ చేశారు. ఓకే, అనుకోని ఒక టైంలో ఏంటి అంటే భార్య లైఫ్లోకి ఒక అబ్బాయి రావడం జరిగింది. అలాంటి సిచ్యువేషన్లో కాల్స్ అని, మెసేజెస్ అని, లేదంటే బయటకు వెళ్ళి మీట్ అవ్వడం అని ఇలాంటివి చాలానే జరిగాయి ఆ భార్యకును. అలానే ఈ రిలేషన్షిప్ ఏదైతే ఫామ్ అయిందో ఆ ప్రియుడికి మధ్య బాండింగ్ అనేది చాలా బాగా క్రియేట్ అయింది. మరి ఇక్కడ బాండింగ్ క్రియేట్ అయింది అని అంటే ఆటోమేటిక్గా తన భర్తతో రిలేషన్షిప్ అనేది కొంచెం డిస్టెన్స్ అనేది వస్తుంది. మరి ఇదే డిస్టెన్స్ని ఆ భర్త అబ్జర్వ్ చేయడం జరిగింది. అబ్జర్వ్ చేసిన తర్వాత ఏదో తేడాగా ఉంది అని చెప్పేసి తన భార్య మీద ఒక కన్నేయడం కూడా జరిగింది. సో ఒక అనుకోని ఒక టైంలో ఏంటి అంటే, ఎప్పుడు కలిసేటట్టే ఆ భార్య అలాగే ఆ ప్రియుడు ఎవడైతే ఉన్నాడో అతను ఇద్దరు కలిసి బయటికి వెళ్ళాలని ప్లాన్ వేయడం జరిగింది. సో ఎప్పుడైతే ఆల్రెడీ కన్నేసిన ఆ భర్త ఏంటి అంటే తన భార్యను ఫాలో చేస్తూ బయటికి వెళ్ళాడు. ఆ ఒక్క ప్లేస్లో ఏంటంటే కార్లో అడ్డంగా బుక్ అయిపోయింది తన భర్త, అలాగే ఆ ప్రియుడు. బుక్ అయిన టైంలో తను దాన్ని టాలరేట్ చేయలేక, ఆ భర్త దాన్ని టాలరేట్ చేయలేక తన దగ్గర ఉన్న బేస్బాల్ బ్యాట్ని తీసుకొచ్చి ఆ కార్ దాన్ని బ్రేక్ చేశాడు. బ్రేక్ చేసేసి కార్ డోర్ని ఓపెన్ చేసేసి ఆ భార్యని బలవంతంగా బయటికి లాగేసి అదే బేస్బాల్ బ్యాట్తో ఏంటంటే చాలా గట్టిగా కొట్టాడు. మరి ఈ ఇష్యూ జరుగుతున్నప్పుడు బయట సొసైటీ చాలామంది ఉన్నారు, చాలామంది జనం ఉన్నారు, చూస్తున్నారు తప్ప ఆపే ప్రయత్నం అయితే ఎవరు చేయలేదు. ఆ వీడియో కూడా నేను చూశాను, ఆపే ప్రయత్నం ఎవరు చేయలేదు, కొడతానే ఉన్నాడు. మరి అలాంటి సిచ్యువేషన్లో ఏంటి అంటే ఆపడం పక్కన పెట్టేసి ఫోన్లు తీసి వీడియో రికార్డ్ చేస్తున్నారు. రికార్డ్ చేసేసి దాన్ని బయట పోస్ట్ చేసేసి దాన్ని వైరల్ చేసేసి ఇప్పుడు ఆ వీడియో ఎంత వైరల్ అయింది అంటే అమ్మాయిని చాలా ఘోరంగా తిడుతున్నారు. మేబీ అమ్మాయి తప్పు చేసి ఉండొచ్చు, తిడుతున్నారు, ట్రోల్స్ చేస్తున్నారు, కామెంట్స్ చేస్తున్నారు. సో నేను ఏమనుకుంటున్నా అంటే, ఇప్పుడు దాని ఆ వీడియోకి ఎవరైతే కామెంట్స్ చేస్తున్నారు, ఎవరైతే ట్రోల్ చేస్తున్నారు, ఒక్కళ్ళన్నా సరే కరెక్ట్గా వాళ్ళ లైఫ్లో కానీ వాళ్ళ రిలేషన్షిప్లో కానీ కరెక్ట్గా ఉన్నారా? లేదు. ఎందుకంటే మన లైఫ్లో మనం చేసింది కరెక్ట్ అనుకుంటున్నారు తప్ప పక్కోడి లైఫ్లో ఏం జరిగినా సరే దాన్ని ఒక భూతద్దంలో చూసేసి తప్పు అని చెప్పేసి ఒక ఆడపిల్లని, ఒక ఆడపిల్లనే కాదు, ఇలాంటి మిస్టేక్స్ ఆడవాళ్ళని మగవాళ్ళని చాలామంది మిస్టేక్స్ చేస్తున్నారు, ఎవ్వరు కూడా కరెక్ట్గా లేరు. కాకపోతే ఈవిడ విషయం బయటపడింది, బయటపడిన విషయాలు చాలానే ఉన్నాయి. లైక్ ఏంటి అంటే, పెళ్ళైన ఆ భర్తనే భార్యతో సాటిస్ఫై అవ్వలేక బయట అమ్మాయిలు ట్రై చేయడం, లేదు అంటే భార్యనే మా మొగుడితో సాటిస్ఫై కాలేక ఏంటంటే బయట అబ్బాయిలతో ఇట్లా రిలేషన్షిప్ అనేది ఫామ్ అవడం జరుగుతుంది. ఇట్లాంటి చాలా ఘోరాలు ఉన్నాయి. బట్ పక్కోడి లైఫ్ మీద ఉన్న ఇంట్రెస్ట్ ఏంటంటే మీ లైఫ్లో ఉంటే బెటర్, ఎందుకంటే కామెంట్స్ అట్లా కరెక్ట్ కాదు. అండ్ ఈ వీడియో చూసిన తర్వాత నాకు వచ్చిన ఒపీనియన్ ఏంటి అంటే, ఆ భర్త ఎవరైతే రెడ్ హ్యాండెడ్గా దొరికిన తర్వాత కొట్టడం జరిగిందో అట్లా ఫ్యామిలీ ఇష్యూస్ని పబ్లిక్ చేసుకున్నారనమాట. సో ఇప్పుడు బ్యాడ్ ఎవరయ్యారు? అబ్బాయి విషయం పక్కన పెడితే అమ్మాయి అనేది చాలా ఘోరంగా బ్యాడ్ అయింది. సో ఏదన్నా ఉంటే ఇంట్లో ఇంటికి తీసుకువెళ్ళి మీరు కొట్టండి, ఏదన్నా చేసుకోండి, అది మీ పర్సనల్ విషయం. ఇప్పుడు అది బయటకు వెళ్ళిన తర్వాత పరువు పోయింది, ఆ అమ్మాయి లైఫ్ ఏమవుతుంది, అమ్మాయి నెక్స్ట్ స్టెప్ ఏం తీసుకుంటుంది అనేది చాలా కీలకంగా ఉన్న విషయం అనమాట ఇక్కడ. సో ఏదన్నా ఇష్యూ మీ ఇప్పుడు ఈ వీడియో చూసిన తర్వాతనే కాదు, ఎవరన్నా సరే ఏదన్నా మీకు పర్సనల్ ప్రాబ్లం ఉంటే మీరు కూర్చోబెట్టి మ్యూచువల్ అండర్స్టాండింగ్తో మ్యూచువల్ డివోర్స్కి అప్లై చేసి మీ ఇష్యూస్ని మీరు సాల్వ్ చేసుకోండి తప్ప ఇట్లా బయటకు పెడితే ఏంటి అంటే మిమ్మల్ని తప్పుగా చూస్తారు. సో నేను ఈ కామెంట్స్ పెట్టే వాళ్ళకి కూడా చెప్పేది మెయిన్గా ఏంటి అంటే, మీ లైఫ్ ఎట్లా ఉందనేది మీరు చూసుకోండి. సో మీ అమ్మాయి తప్పు చేసింది, నేను యాక్సెప్ట్ చేస్తాను, బట్ అట్లా ఎవరు కరెక్ట్గా లేరు. సో మరి ఫైనల్గా నేను చెప్పాలనుకున్నది ఏంటి అంటే, మీ లైఫ్లో ఏమన్నా ఉన్నా అది ప్రైవేట్గా మీరు మాట్లాడుకుని ఒక మ్యూచువల్ అండర్స్టాండింగ్తో ఉండండి. అండ్ అలాగే చూసే వాళ్ళు కూడా ఇట్లాంటి ఘోరాలు జరిగితే కొంచెం ఆపే ప్రయత్నం చేయండి. ఇలా కొట్టుకొని ఇట్లా సిచ్యువేషన్ జరిగేటప్పుడు ఫోన్ ఉంది కదని వీడియో తీసేసి దాన్ని పోస్ట్ చేసేసి వైరల్ చేయడం అయితే కరెక్ట్ కాదు. అండ్ థ్యాంక్ యూ సో మచ్.